కావడమే మీ మీ చేరండి తనోజ్ కుమార్ గారు రైట్ నౌ చిన్నప్పటి నుంచి కూడా యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ ఇది సాధించలేను మెంటల్ గా ఒకనొకప్పుడు డిప్రెషన్ లోకి తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా ఐఏఎస్లో లో యాభై నాలుగు ర్యాంక్ సాధించారు ఏమైంది ఆల్మోస్ట్ ఎవ్రీ డే ట్వల్వ్ అవర్స్ క్లాసెస్ ఉంటాయి వినము అక్కడికి అవే అర్థమయ్యి మళ్ళీ రాత్రి వెళ్ళి ఒక గంట రెండు గంటలు చదువుకుంటే టైం అయిపోతుండేది టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను అన్నిటికంటే లో నా జీవితంలో అనిపించిన పాయింట్ అదే అబ్బాయి ఎన్ఐటీలో చదువుకున్నారు ఏం చేస్తుండే అందరూ అడుగుతుంటారు మా నాన్న అంటారు ఆ రోజు ప్రెసెంట్ తీసుకున్నారా ఆ టైంలో చాలా బాధ అనిపించేది నేను తర్వాత ఒకటే చెప్పేసా మా నాన్నగారికి నా మీద చాలా సాఫ్ట్గార్ నార్ నువ్వు నిన్ను చూడకపోతున్నాను నేను రావాలి బాగా సెంటిమెంట్ ఉంటుంది ఎస్ మ్యామ్ ఆర్టీ కూడా రాసి ఉన్నారు అది టూ థౌసండ్ నైన్టీన్లో రాశాను మ్యామ్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ అయిపోతే ఇంక అప్పటికి ఏం రాలేదు చాలా ఇబ్బంది అనిపించింది అప్పుడు నేను నాకు నేను ఒకటే చెప్పుకున్నా కొంచెం కష్టంగా గడిచేది జగ్గారావు గారి కొడుకు ఒక పలానా ఆఫీసర్ అయ్యారంటే నా జీవితానికి చాలు ఇంకే తృప్తి వద్దని మా నాన్న ఎప్పుడు నాతో తంటుండేవాళ్ళు పేరెంట్స్ ఈ రోజు చెప్తేనే చేయని రోజుల్లో నాన్న నీ కోసం నేను ఇంకేమైనా చదవమంటావా ఇంకేమైనా చేయమంటావా అని అడిగే లేవరండి బాబు ఇప్పుడు ఆ జై నోటిఫికేషన్ వచ్చింది నేను అప్లై చేయను అనుకున్నాను మా అమ్మ మాత్రం ఏదో ఒక జాబ్ లాస్ట్లో ఏమైంది టూ థౌజండ్ నైన్టీన్ సిక్స్టీన్త్న ఇంటర్వ్యూ అయింది అంత పెద్ద ఇంటర్వ్యూ ఎప్పుడు ఫేస్ చేయలేదు దివాళీ ఈవినింగ్ అంటే సిక్స్ ఓ క్లాక్ అలా రిజల్ట్ ఇచ్చారు అందరూ బయట బాంబులు పేల్చుకొని ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం రూమ్లో కూర్చొని నడిచాను మనం కష్టపడితే మన కష్టం వృధాగా పోదు భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు అనేసి సివిల్ సర్వీస్ కష్టం అనే వాళ్ళకి ఇంజనీరింగ్ సర్వీస్ ఒక బెటర్ ఆప్షన్ ఏ బ్రాంచ్ చేసినా కెమికల్ బ్రాంచ్ చేసిన అబ్బాయి కూడా సివిలో మెకానికల్ తీసి ఎగ్జామ్ రాయొచ్చు కాకపోతే ఎగ్జామ్ ఫీల్ అవ్వడానికి ఏం లేదంటే లిస్ట్ స్కోర్ ఈ సందర్భంగా మీరు కృతజ్ఞత తెలుపుకోవాల్సింది ఎవరికైనా ఉంది వాళ్ళు ఎవరు నన్ను అంత నమ్మలేదు మా ఎప్పుడు కూడా వీడియో ఏం సాధించలేదు అనేటట్టే ఉండేవాళ్ళు క్లోజ్ ఫ్రెండ్ అని కాలేజీలో ఫీల్ అయ్యే వాళ్ళు కూడా నాతో మాట్లాడడం అవాయిడ్ చేస్తారు ఏదైనా అచీవ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు కాదనుకునే వాళ్ళు కూడా మావాడు మా వాడు అనుకుని చాలామంది వస్తారు అందరికీ నమస్కారం అండి ఈనాటి నా ఈ కార్యక్రమంలో మీకు తెలిసిన విషయమే యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చి చాలా రోజులైంది బట్ గెస్ట్లను పట్టుకోవడం వాళ్ళ డేట్స్ తీసుకోవడం టైం తీసుకోవడం కొంచెం లేట్ అయిపోతుంది ఈ ప్రాసెస్లో ఈరోజు నాతో పాటు ఉన్నది ధవళ తనోజ్ కుమార్ విత్ మీ రైట్ ఐట్నా ఐఈఎస్ లో యాభై నాలుగో ర్యాంక్ సాధించారు ముందైతే తనోజ్ కుమార్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం సార్ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ చాలా టెన్షన్ పెడుతున్నట్టున్నారు పర్వాలేదు హ్యాపీగా కూర్చొని మీరు నేను మాట్లాడుతుంటే మాట్లాడుకుందాం ఓకే ఇది ఇది అందరికీ ఉంటుందండి చాలా మంది అనుకుంటారు ఈవిడెందుకు అనవసరంగా నవ్విస్తుంది గెస్ట్ ని ఎందుకు ఈవిడ అనవసరంగా నవ్విస్తుంది అని అనుకుంటూ ఉంటారు చూసిన వాళ్ళు బట్ మాకు తెలుస్తుంది ఏంటంటే ఎంతటి వాళ్ళైనా సరే చాలామంది ఒక తొంభై శాతం మందికి కెమెరాను ఫేస్ చేయడం అంటే కొంచెం మనసులో ఒకలాంటి టెన్షన్ ఉంటుందన్నమాట మాకంటే కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అందువల్ల నవ్వుతుంటుంది మీకు అర్థమై ఉంటుంది కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఐఏఎస్లో యాభై నాలుగు ర్యాంక్ సాధించడం అంటే హండ్రెడ్ లోపు ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కదా యాక్చువల్లీ తనోజ్ కుమార్ గారి గురించి నేను ఒక మాట చెప్పాలి మీకు చిన్నప్పటి నుంచి కూడా యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ తను డెఫినెట్గా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుందానని చెప్పారు ఆ ఇన్స్పిరేషన్ ఏంటనేది ఆయన మాటలు అని తెలుసుకుందాం అట్ ద సేమ్ టైం ఇక నేను ఇది సాధించలేను అని మెంటల్గా ఒక అనొకప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక ఏమంటారు ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా ఐఏఎస్లో యాభై నాలుగో ర్యాంక్ సాధించారు దట్స్ రియల్లీ గ్రేట్ సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఒక్కసారి మా వ్యూవర్స్ అందరి కోసం మీ నేటివ్ ప్లేస్ మీ ఫ్యామిలీ గురించి మా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతల విలేజ్ అండి మాది చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా మా నాన్నగారు ఒక రైతు కూలి మా అమ్మ హౌస్ వైఫ్ నాకు ఒక సిస్టర్ ఉన్నారు ఆవిడకి రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది అండ్ నేను నా చదువు అంతా టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా టెన్త్ తర్వాత శ్రీ చైతన్యలో టూ ఇయర్స్ చదివాను దాని తర్వాత జేఈ మెయిన్స్ అనే ఎగ్జామ్ రాసే టూ థౌజండ్ థర్టీన్లో దాని దాని ద్వారా నాకు ఎన్ఐటి నాగ్పూర్లో సీట్ వచ్చింది మహారాష్ట్రలో అక్కడ ఫోర్ ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేశాను దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను ఐఏఎస్ కోసం నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశా అప్పటి వరకు నాకు ఐఏఎస్ ఎగ్జామ్ ఉంటుందని కూడా బీటెక్ అయ్యే వరకు నాకు తెలియదు దాని తర్వాత ఇలా ఒక ఎగ్జామ్ ఉంటుందని తెలుసుకున్నా దాని తర్వాత ఎలా తెలుసుకున్నారు కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు దాని తర్వాత హైదరాబాద్లో ఏఎస్ అకాడమీ ఉంది ఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ సెవెంటీన్ జూన్లో బీటెక్ అయ్యేసరికి యాక్చువల్లీ ఎన్ఐటీ చదివితే అందరూ అనుకుంటారు మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి అందరికీ ఈజీగా లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకున్నారు నేను చిన్నప్పటి నుంచి కొంచెం బాగానే చదివేవాడిని కానీ బీటెక్లో కొంచెం అంత కోప పవలైపోయాను లాంగ్వేజ్ ప్రాబ్లము హిందీ అందరూ మాట్లాడే వాళ్ళు నాకు హిందీ ఆ బేరియర్ దాటడం చాలా కష్టం అనిపించింది అలా అలా కొంచెం బ్యాక్ అయిపోయాను లాస్ట్కి వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ అయితే డిగ్రీ అయితే వచ్చింది తప్పితే ఇంకేం సాధించలేకపోయాను నా జీవితంలో దాని తర్వాత నాకు నేను రియలైజ్ అయ్యాను నేను ఏం చేస్తున్నా అసలు మా ఫ్రెండ్స్ అంతా మంచి మంచి ప్యాకేజెస్ వచ్చే అందరూ జాబులు చేస్తున్నారు నన్ను చూసేమో వాళ్ళు నవ్వుతూ ఉంటుండే ఆ రోజుల్లో చాలామంది నవ్వారు నాకు ఇప్పుడుకే అనిపిస్తుంది తర్వాత నన్ను నేను మనస్ సాక్షితో ప్రశ్నించుకొని నా ప్రిపరే నేను ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళందరికంటే ఒక సొసైటీలో నేను మంచిగా ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి అంటే నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే అప్పుడు నాకు ఇంజనీరింగ్ సర్వీసెస్ ఒక బెస్ట్ ఆపర్చునిటీగా అనిపించింది ఇంజనీరింగ్ చేసే వాళ్ళు హైయెస్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇది యూపీఎస్సీ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది ఇది నాకు బెస్ట్ ఆపర్చునిటీ అనిపించి దీనికోసం సెర్చ్ చేస్తే హైదరాబాద్లో ఏస్ అకాడమీ ఉంది ఢిల్లీలో మేడీజీ ఉంది మ్యామ్ అయితే ఢిల్లీలో వెళ్ళడం అంటే ఇక్కడ నుంచి కొంచెం కష్టం అనేసి హైదరాబాద్లోనే ఏస్ అకాడమీలో జాయిన్ అయ్యాను అక్కడి నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఐఏఎస్ అయితే జర్నీ అప్పుడు స్టార్ట్ అయింది అది ఎలా అలా అలా వచ్చి ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో నాకు ఎయిర్ ఫిఫ్టీ ఫోర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఇది థర్డ్ అటెంప్ట్ మ్యామ్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఏస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ సిలబస్ సబ్జెక్ట్ ఎవ్రీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ క్లాసెస్ ఉంటాయి మ్యామ్ సిక్స్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుద్ది ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ట్వెల్వ్ అవర్స్ క్లాసెస్ ఉంటాయి వినము అక్కడికి అవే అర్థమయ్యి మళ్ళీ రాత్రి వెళ్ళి ఒక గంట రెండు గంటలు చదువుకుంటే టైం అయిపోతుండేది మళ్ళీ నెక్స్ట్ డే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను ఆ అటెంప్ట్లో ప్రీలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు అసలు ఆ టైము నా జీవితంలో వెరీ సాడెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అంటే అంటే నా ప్రిపరేషన్లో నేను నాలో అన్నిటికంటే లో నా జీవితంలో అనిపించిన పాయింట్ అదే టూ థౌజండ్ ఎయిటీన్లో ఎప్పుడూ కూడా ఐఈఎస్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ప్రిలిమినరీ ఎప్పుడు జనవరిలో ఉంటుంది మెయిన్స్ ఎప్పుడు జూన్లో ఉంటుంది ఇంటర్వ్యూస్ అక్టోబర్లో అవుతాయేమో ఆగస్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో అయితే జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ జనవరిలో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రాసా ఆ టైంలో అవ్వలేదు అసలు ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే నేను ఇంకేమీ చేయలేనేమో ఇంత చదివే అందరూ మా ఊర్లో మా నాన్నగారిని అంటారు మీకు అబ్బాయి ఎన్ఐటీలో చదువుకున్నారు ఏం చేస్తున్నారని అందరూ అడుగుతుంటారు మా నాన్న అంటారు నువ్వు ఎన్ఐటీలో చదువుకున్నా చిన్న చిన్న కాలేజ్ వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు నువ్వేం తెచ్చుకోపోతే ఎలా అని అంటుండేవాళ్ళు అప్పుడు ఆ రోజు ప్రెజర్ తీసుకున్నారా ఆ టైంలో చాలా బాధ అనిపించేది నేను తర్వాత ఒకటే చెప్పేసా మా నాన్నగారికి నేను ఐఏ ఐఏఎస్ అయ్యేదాకా నేను ఊరు రాను నన్ను పిలవద్దు అని చెప్పాను మేము అలాగే వాళ్ళు కూడా మా నాన్న కూడా నన్ను ఎప్పుడు నువ్వు ఏదైనా సాధిస్తేనే ఊర్రా అని సపోర్ట్ చేశారు తప్పితే నువ్వు ఇప్పుడు వచ్చే మా అమ్మ మళ్ళీ నా మీద చాలా సాఫ్ట్ కార్నర్ నువ్వు నేను చూడకపోతాడు నేను నువ్వు రావాలి బాగా సెంటిమెంట్ ఉంటుంది ఎస్ మ్యామ్ అయితే మా నాన్నగారు అలా సపోర్ట్ చేశారు టూ థౌజండ్ సెవెంటీ ఎయిటీన్లో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అవ్వలేదు దాని తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ వెంటనే ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది ఆ టైం అంతా నాకు కొంచెం టఫ్ ఫేజే అప్పుడు నేను ఏం అంటే ఆ సిక్స్ మంత్స్ మాత్రమే కోచింగ్ ఉంటుంది మ్యామ్ సిక్స్ మంత్స్ తర్వాత మనకి ఇంకా ఆ కోచింగ్ అయిపోయినట్టే మన మెటీరియల్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు బుక్స్ అవన్నీ తీసుకొని ఉంచుకుంటే నోట్స్ ఎప్పుడప్పుడు వెళ్ళి చదువుకోవడం వల్ల నాకు అది అర్థమైంది బేసిక్స్ అన్నీ కాలేజ్లో కొంచెం నేర్చుకోకపోయినా ఏస్ అకాడమీలో నాకు అది చాలా హెల్ప్ అయింది సార్స్ కూడా ప్రొఫెసర్స్ అంతా చాలా సపోర్ట్ చేస్తారు ఎప్పుడు ఏమడిగినా ఇప్పుడు కూడా ఇప్పుడు ర్యాంక్ వచ్చింది కాబట్టి ఎవరైనా మాట్లాడతారు లేకపోయినా డౌట్స్ ఎప్పుడు అడిగినా ఎప్పుడూ చెప్పేవాళ్ళు మ్యామ్ అలా మెల్లమెల్లగా ఆ జానవరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే గేట్ ఎగ్జామ్ ఉంటుంది మాకు గేట్లో కూడా ఏమైందంటే ఫోర్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఏదో నార్మల్ కాలేజెస్ సీట్ వస్తుంది ఎంటక్ చేయాలంటే జాయిన్ అవ్వచ్చు కానీ మళ్ళీ తర్వాత లైఫ్లో మళ్ళీ దేనికో జాబ్ కోసం సెర్చ్ చేయాలి ఇంకా అది ఫెయిల్యూరే అనిపించింది తర్వాత బార్క్ ఎగ్జామ్ రాసా అందులో కూడా ఫెయిల్యూరే వచ్చింది అప్పుడు ఇంకా నా జీవితం అది టూ థౌజండ్ నైన్టీన్లో రాశాను మ్యామ్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ అయిపోతే ఇంకా అప్పటికి ఏం రాలేదు ఫుల్ చాలా ఇబ్బంది అనిపించింది అప్పుడు నేను నాకు నేను ఒకటే చెప్పుకున్నా ఇంకా సినిమాలు కానీ ఫ్రెండ్స్ కానీ అప్పటి వరకు కాలేజ్ ఎఎస్ అకాడమీలో అట్లీస్ట్ ఫ్రెండ్స్తో ఉండే వాళ్ళతో అయినా మాట్లాడేవాడిని ఆ తర్వాత ఏం చేశా అంటే సింగిల్గా ఇండివిజువల్గా ఒక రూమ్ తీసుకున్న ఒక త్రీ థౌజండ్ ఇచ్చి దిల్సు నగర్లో రీమ్ రూమ్ తీసుకొని ఓన్లీ ఫుడ్ కుక్కర్లో పెట్టుకొని రూమ్లో కూర్చొని చదువుకోవడం తినడం పడుకోవడం సెల్ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ మొబైల్ వాడితే ఇబ్బంది అవుతుందని సోషల్ మీడియా అంతా బ్యాన్ చేసేసి ఆండ్రాయిడ్ ఫోన్ పక్కన పెట్టేసి మామూలు కీప్యాడ్ ఫోన్ ఉంటుంది చూసారా ఆ ఫోన్ తీసుకుని తనని తనని తను రిస్ట్రిక్ట్ చేసుకుని టోటల్గా ఒక ఐసోలేట్ అయిపోయినా జాబ్ రైల్వేస్లో జాబ్ వచ్చే వరకు నేను డబ్బా ఫోనే వాడేవాడిని ఐ మీన్ కీ కీప్యాడ్ ఫోన్ అందరూ చూసి ఎందుకు నువ్వు ఇంకా కీప్యాడ్ ఫోనే వాడుతున్నా అని చాలా మంది అడిగారు కానీ ఎవరికి ఏం చెప్పలేదు నేను అలా మెయింటైన్ చేసాము టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు ఆ ఫేజ్ నాకు కొంచెం కష్టంగా అనిపించింది టైం అలా గడి కొంచెం కష్టంగా గడిచేది బట్ నన్ను నేను ఓర్చుకొని నాకు స్పోర్ట్స్ చాలా ఇష్టం చాలామంది స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్ చూస్తాను నార్మల్గా ఇండియాలో అందరూ క్రికెట్ చూస్తారు నేను టెన్నిస్ చూస్తాను ఫుట్బాల్ చూస్తా అన్ని స్పోర్ట్స్ కొంచెం చూస్తాను ఆడడం తక్కువ చూడడం ఎక్కువ మ్యామ్ చెస్ చెస్ నా ఫేవరెట్ ప్లే నేను మా జిల్లాలో టెన్త్ క్లాస్ చదివేటప్పుడు చెస్ ఛాంపియన్ అయ్యాను శ్రీకాకుళం గా ఉంటుందని చెప్తారు అది కొంతవరకు మా బాబాయ్ కూడా అదే చెప్పేవాళ్ళు మ్యామ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ ఫేజ్ మాత్రం నాకు కొంచెం కష్టంగా గడిచింది అలా అయ్యాక రోజులు అలా గడుస్తూ ఉండే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఇస్తారు టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైం వచ్చేసరికి నాకు అప్పుడు అనిపించింది నా ప్రిపరేషను అంతా చూసిన తర్వాత నా మనసుకి నాకే అనిపించింది నేను ఈసారి ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగలను అనేసి టూ థౌజండ్ నైన్టీన్ ప్రి ప్రీలిమ్స్ జానవరిలో అయ్యింది ప్రీలిమ్స్ రాశాను సాటిస్ఫైడ్ అనిపించింది కీ చూసుకున్న మంచి స్కోర్ వచ్చింది రిజల్ట్ వచ్చింది ఆబ్వియస్లీ రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను అప్పుడు జీవితంలో ఓ నేను ఎట్లిస్ట్ ఏదో సాధించగలను అని ఆ రోజు అనిపించింది టూ థౌజండ్ నైన్టీన్లో ఆ టైంలోనే నాకేమైందంటే మా బాబాయ్ అంకులు ఉండేవాళ్ళు మా సొంత బాబాయ్ మా నాన్న వాళ్ళ తమ్ముడు ఆయన ఇప్పుడు మా నాన్న కంటే నన్ను ఎక్కువ నమ్మేవాళ్ళు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు ఎందుకంటే కొంచెం పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతే నాకు ఇంకప్పుడు నా నేను ఏదైనా అచీవ్ అయితే ఆయనే చూస్తారని నాకు ఉండేది మా నాన్న మా అమ్మ ఎలాగ ప్రౌడ్గా ఫీల్ అవుతారు కానీ ఆయన నన్ను మా నాన్న కంటే ఎక్కువ నమ్మేవారు ఆయన ఆయన ఉండుంటే నా సక్సెస్ని చూసుంటే చాలా బాగుండేదని నాకు ఎప్పుడు అనిపించేది ఆయన ఫిజికల్గా ఇక్కడ లేకపోయినా డెఫినెట్గా ఎక్కడున్నా సరే ఆయన చూస్తారండి సంతోషపడతారు టూ థౌజండ్ నైన్టీన్లో ప్రిలిమ్స్ క్వాలిఫైనా మ్యామ్ కానీ ప్రిలిమ్స్ అయితే ఎలాగో అలాగ అయిపోయింది ప్రిలిమ్స్ మొత్తం ఆబ్జెక్టివ్ ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది త్రీ హండ్రెడ్ మార్క్స్ టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది అయితే అప్పుడు ప్రిలిమ్స్ ప్రిలిమినరీ టూ థౌజండ్ నైన్టీన్లో క్లియర్ చేశాను అప్పుడే ఒక గండం గట్టెక్కిందిరాదేమడా అని మనసులో అనుకున్నా నెక్స్ట్ వెంటనే స్టేజ్ జూన్లో మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ జూన్లో మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది మ్యామ్ టూ పేపర్స్ ఉంటాయి మార్నింగ్ త్రీ అవర్స్ ఆఫ్టర్నూన్ త్రీ అవర్స్ ఎవ్రీ పేపర్ త్రీ హండ్రెడ్ ఈచ్ పేపర్ త్రీ హండ్రెడ్ మార్క్స్ మొత్తం డిస్క్రిప్టివ్ రాయాలి ఆబ్జెక్టివ్ అంటే ఏదో ఒకటి గెస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఆప్షన్ ఎలిమినేషన్ అలా టెక్నిక్ వాడైనా ఒకటి రెండు మల్టిపుల్ చాయిస్లో మనం చేయొచ్చు కానీ డిస్క్రిప్టివ్ ఆ చాయిసే లేదు కంపల్సరీ ప్రతి కాన్సెప్ట్ మనకు వస్తేనే మనం అటెంప్ట్ చేయగలం లేకపోతే అస్సలు అటెంప్ట్ చేయలేం అసలు మార్క్స్ కూడా చాలా కష్టం ఆ టైంలో అది నాకు చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే డిస్క్రిప్టివ్ అంటే పేజీలు పేజీలు సాల్వ్ చేయాలి అప్పటి వరకు ఏదో సాల్వ్ చేసేవాడిని కానీ చిన్న చిన్నవి దానికి కూడా ఏస్ అకాడమీలో మళ్ళీ నేను కోచింగ్ తీసుకున్నా హైదరాబాద్లో నగర్లోనే ఫ్రీగా ఇచ్చారు మెటీరియల్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు ఎస్ అకాడమీ నేను ఆ బుక్స్ చదువుకొని ప్రిపేర్ అయ్యాను దేవుడి దానివల్ల టూ థౌజండ్ నైన్టీన్లో ఆ స్టేజ్ కూడా నేను క్లియర్ చేసాను అంటే మెయిన్స్ కూడా దాటేసాను ఇంకా నేను నా గోల్కి రీచ్ అవ్వాల్సిన దానికి ఒక్క ఒక్కటి మాత్రం ఉండిపోయింది లైన్ ఇంటర్వ్యూ ఉండిపోయింది టూ థౌజండ్ ఈ లోపలే ఆర్ఆర్బీ జి నోటిఫికేషన్ ఇచ్చారు నేనైతే ఫస్ట్ అప్లై చేయకూడదు అనుకున్నా నేనైతే ఓన్లీ కొడితే ఐఈఎస్ కొట్టాలి లేకపోతే లేదు ఏదైనా సి యూపీఎస్సీ జాబే కొట్టాలి అని నా మనసులో కోరిక మా నాన్నగారికి బలంగా కోరిక ఏముండేదంటే మా కొడుకు ఒక గ్రూప్ ఆఫీసర్ అయ్యారు నేను ఎప్పుడు ఇప్పుడు కూడా అంటారు నా కొడుకు ఒక గ్రూప్ ఏ ఆఫీసర్ అయ్యారు నేను చెప్పుకొని హ్యాపీగా చనిపోతాను నాకు ఇంకేం వద్దు నా జీవితంలో నా కొడుకు ఆఫీసర్ అయితే చాలు ఊర్లో అందరూ పలానా వాళ్ళ అబ్బాయి ఆఫీసర్ అయ్యారు మా నాన్న పేరు జగ్గారావు అండి జగ్గారావు గారి కొడుకు ఒక పలానా ఆఫీసర్ అయ్యారంటే నా జీవితంకి చాలు ఇంకే తృప్తి వద్దని మా నాన్న ఎప్పుడూ నాతో అంటుండేవాళ్ళు ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఫోన్ చేసినా ఏమన్నా అంటే ఏమన్నా అడిగితే నాన్న నీకు ఇంకేమైనా చదవాలా ఇంకేమన్నా చేయాలని అంటే చాలా నాన్న నీ నీకు నచ్చితే ఏమన్నా చేయి కానీ నాకైతే నువ్వు ఇవ్వాల్సింది దానికంటే ఎక్కువే ఇచ్చావు అనేసి ఎప్పుడు అంటాను అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు పేరెంట్స్ ఈరోజు చెప్తేనే చేయని రోజుల్లో నాన్న నీ కోసం చదవమంటావా ఇంకేమైనా అడిగే కొడుకులు ఎవరండి బాబు ఎవరు మా నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారు మ్యామ్ మా మదరు ఫాదరు దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో లో ఏమైందంటే అప్పుడు ఆర్ఆర్బీ జై నోటిఫికేషన్ వచ్చింది నేను అప్లై చేయను అనుకున్నా కానీ మా అమ్మ మాత్రం ఏదో ఒక జాబ్ అట్లీస్ట్ బ్యాక్అప్ చేసి ఉంటుంది ఏదో ఒకటి వస్తే జాయిన్ అవ్వదు లేకపోతే నీకు నచ్చితే జాయిన్ అవ్వదు నచ్చకపోతే జాయిన్ అవ్వకపోవచ్చు అనేసి అన్నాను లాస్ట్లో ఏమైంది టూ నాకు అక్టోబర్ సిక్స్టీ సిక్స్టీన్త్న ఇంటర్వ్యూ అయ్యింది యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఢిల్లీలో ఇంటర్వ్యూ నార్మల్గా ఫస్ట్ టైం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎలా ఇస్తున్నట్టే ఫస్ట్ టైం అది కూడా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అంత పెద్ద ఇంటర్వ్యూ క్యా క్యాంపస్లో ఒక రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ అంత అంత పెద్ద ఇంటర్వ్యూ ఎప్పుడు ఫేస్ చేయాలి ఇట్స్ లై బిగ్ డే ఆఫ్ మై లైఫ్ అన్నట్టు నేను ఫీల్ అయ్యాను చాలా షేక్ అయ్యాను కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్లు కూడా ఆన్సర్స్ తడబడి చెప్పలేకపోయాను అసలు ఏం చెప్పలేదు చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా తడబడిపోయి కొన్ని తప్పులు చెప్పేశాను సత్యవతి మ్యామ్ గారు బోర్డు మెంబరు చైర్మన్ మెంబరు ఆ ప్యానల్ బోర్డు ఇంటర్వ్యూ అయ్యింది మ్యామ్ రిజల్ట్ యాక్చువల్లీ దివాళీ రోజు వచ్చింది ఆ ఇయర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ దగ్గరలో దివాళీ అయింది అప్పుడు అందరూ దివాళీ రోజు వచ్చింది దివాళీ ఈవినింగ్ అంటే సిక్స్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అలా రిజల్ట్ ఇచ్చారు అందరూ బయట బాంబులు పేల్చుకొని ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం రూమ్లో కూర్చొని నడిచాను ఆ లిస్ట్లో నా పేరు లేదు ఇంకా నా హార్ట్ బ్రోక్ అయిపోయింది అసలు ఆల్మోస్ట్ ఇంకా ఇంత కష్టపడి చదివా అది కూడా మార్క్స్ వచ్చేదాకా తర్వాత చూసుకున్నాను ఫోర్ మార్క్స్లోనే నా జాబ్ మిస్ అయిపోయింది ఫోర్ మార్క్స్ అంటే చాలా మంది ఎక్కువ మార్క్స్ అనుకోవచ్చు ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్ పదమూడు వందల మార్కులకు ఉంటుంది మ్యామ్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ పద పదమూడు వందల మార్కులు నాలుగు మార్కులు అంటే ఒక క్వశ్చన్ ఒక బిట్ డిస్క్రిప్టివ్లో అయితే ఒక క్వశ్చన్ అది రాసుంటే ఈజీగా ఆ ఇయర్ సెలెక్ట్ అయిపోతుండే ఈ పాటికి ఈ పాటికి కేడల్కుంటుండే లేదు అండి ఇప్పుడే మీకు చాలా మంచి ర్యాంక్ ర్యాంక్ది ఫిఫ్టీ అంటే మామూలు విషయం కాదు అవును మ్యామ్ యాక్చువల్లీ దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ అయింది ఈ లోపల ఈ ఇంటర్వ్యూ అయిపోయింది ఇందులో జేఈ ప్రిలిమ్స్ రాసే క్వాలిఫై అయిపోయాను మెయిన్స్ రాసే క్వాలిఫై అయిపోయాను కాకపోతే ఆర్ఆర్బిజేకి నేను ఎప్పుడూ అంత సీరియస్గా చదవలేదు ప్రిపేర్ అవ్వలేదు ఐఈఎస్కి ప్రిపేర్ అయ్యింది నాకు ఆ ఎగ్జామ్కి పనికి వచ్చింది ఐఈఎస్కి సబ్జెక్టు చాలా వాస్ట్ ఉంటుంది మ్యామ్ చాలా ఎక్కువ ఉంటుంది చదవడం చాలా కష్టం ఈ ప్రిపరేషన్లో నేను ఎక్కువ సబ్జెక్ట్ చదవడం దీనికోసం అంత ప్రిపేర్ అవ్వకపోయినా ఈజీగా నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలిగాను ఆర్ఆర్బిజేయి దాంతో నాకు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో జాబ్ ఎండింగ్కి రైల్వేస్లో జాబ్ వచ్చింది ఐఈఎస్ మిస్ అయిపోయినా అప్పుడు నాకు అనిపించింది మనం కష్టపడితే మన కష్టం వృధాగా పోదు భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు అనేసి నాకు ఐఈఎస్ రాకపోయినా అట్లీస్ట్ ఆర్ఆర్బి అని వచ్చింది అనే తృప్తి నేను పడకపోయినా మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ ఉండే అట్లీస్ట్ నీకు ఏదో ఒక జాబ్ వచ్చింది అనేసి మా నాన్న అయితే ఓకే హీ ఆల్సో ఫీల్ గుడ్ బట్ నువ్వు ఇంకా ఏదైనా జీవితంలో సాధించగలవు ఎందుకంటే పెద్దది ఇక్కడితో తృప్తి పడిపోకు అని అంటుండేవాళ్ళు దాని తర్వాత మళ్ళీ వెంటనే టూ థౌజండ్ నైన్టీన్ వరకు అప్పటి వరకు ఎలా ఉండిందంటే ఐఈఎస్ ఎగ్జామ్లో అందరికీ ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ఎందుకంటే మ్యామ్ రైల్వేస్లో వేకెన్సీ ఉంటుంది రైల్ ప్రతి ఒక్క ర్యాంకరు టాప్ ర్యాంకర్స్ అంతా రైల్వేస్ చూజ్ చేసుకోవాలని చూ ఆలోచిస్తారు ఇంజనీరింగ్ సర్వీస్ రాసే వాళ్ళందరికీ మెయిన్ ఫస్ట్ ఉండేది ఇండియన్ రైల్వేస్లో జాయిన్ అవ్వాలనే ఓకే నాలుగు బ్రాంచుల్లో ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ ఈసీఈ ఈ నాలుగు బ్రాంచులు వాళ్ళు జాయిన్ ఫస్ట్ టాప్ ర్యాంకర్స్ అందరూ జాయిన్ అవ్వాలనుకున్నది ఇండియన్ రైల్వేస్ ఓకే టూ థౌజండ్ నైంటీన్ నాకు రాలేదు అప్పుడు మిస్ అయింది ఆ తర్వాత ఇరేమైందంటే టూ థౌజండ్ ట్వంటీ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి తెచ్చుతున్నాం ఐ ఇంజనీరింగ్ సర్వీస్ నుంచి ఇండియన్ రైల్వేస్ రిమూవ్ చేసేస్తున్నాం అని చెప్పారు వేకెన్సీస్ అప్పటి వరకు ఐదు వందలు ఆరు వందలు వేకెన్సీస్ ఉండేవి అవి డ్రాస్టిక్గా టూ ఫిఫ్టీ టూ థర్టీ మా టూ థర్టీ వేకెన్సీస్ వచ్చేసి ఆల్ ఇండియా మొత్తం అన్ని బ్రాంచెస్ కలిపి చాలా తగ్గిపోయాయి చాలా తగ్గిపోయాయి పోటీ రాసే వాళ్ళు మాత్రం తగ్గలేదు వేకెన్సీస్ చాలా రెడ్యూస్ అయిపోయాయి అది ఎంత కష్టంగా అనిపించిందంటే ఇట్స్ లైక్ నాకు ఇంకా నా కళ కళగానే ఉండిపోద్దేమో అనిపించింది ఆ క్షణం ఇంకా ఆయనకి తోడు కరోనా వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది అట్లీస్ట్ హ్యాపీ కరోనా టైంలో సంతోషం మీ కష్టపడని మీ కళ్ళల్లో మీ స్మైల్లో కనిపిస్తుంది అంటారు ఆ టూ థౌజండ్ నైన్టీన్లో అట్లీస్ట్ ఈ జాబ్ వచ్చింది కరోనా టైంలో జనాలు చాలామంది ఏమీ లేక ఎంత బాధపడుతుంటే నాకు జాబ్ వచ్చిందని ఆ తృప్తితో ఇంకా మా అమ్మ నాన్నకి చాలే ఎట్లీస్ట్ ఈ జాబ్ వచ్చింది మా అమ్మ అయితే నా కొడుక్కి చాలు ఇంక అట్లీస్ట్ గవర్నమెంట్ జాబ్ ఒక జాబ్ వచ్చింది చాలామంది అసలు ఏది సాధించలేకపోతున్నారు నువ్వు ఈ టైంలో జాబ్ సాధించావు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అన్నట్టు చాలా ఫీల్ అయ్యారు లాక్డౌన్ టైం అంతా ఇంక ఇంట్లో ఉన్న ఆ ఇయర్ నేను ఎగ్జామ్ రాయలే రాయలేదు ఎందుకంటే వేకెన్సీస్ కంప్లీట్ డ్రాస్టిక్గా రెడ్యూస్ అయిపోయాయి మ్యామ్ అప్పుడు రాయలేదు టూ థౌజండ్ ట్వంటీలో అది సె సెక టూ అటెంప్ట్స్ అయ్యాయి ఆ థర్డ్ అది రాయలేదు నెక్స్ట్ ట్వంటీ వన్కి వచ్చేసరికి ట్వంటీ వన్ మళ్ళీ జనవరిలో జూన్లో ఎగ్జామ్ అయింది ఎందుకంటే కరోనా అని చెప్పి మొత్తం అంతా పోస్ట్పోన్ అవుతూ వెళ్తూ ఉండే ఈ రైల్వేలో జాయిన్ అయిన తర్వాత ఏమైంది టూ జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా పని చేస్తున్నా కానీ ఎక్కడో మనసులో ఏదో అసంతృప్తి నేను ఇంకా సాధించగలను నాలో కెపాబిలిటీ ఉంది నేను మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ జాబులు చేస్తున్నారు సాఫ్ట్వేర్లో నేను వాళ్ళకంటే ఇంకా బెటర్గా ఉండాలి సొసైటీలో నేను అందరిలో మంచి పేరు సంపాదించుకోవాలి అని మనసులో ఎప్పుడు ఉంటుండేది అప్పుడు మళ్ళీ మా నాన్న ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఏంటంటే నువ్వు సాధించగలవు నీకు ఆ ఉంది నువ్వు కష్టపడి చదువు నీకు ఏం కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను అవసరమైతే జాబ్ కొన్నాల్సి సెలవు పెట్టుకో మేమేం ఆలోచించు నీకు ఎలా కావాలన్నా మేము సపోర్ట్ చేస్తాం నువ్వు ఆలోచించకుండా డెసిషన్ తీసుకో అని చెప్పారు అప్పుడు నాకు నేను మళ్ళీ మనసులో ఆలోచించాను ఇలా ఎలా ఎందుకు అనేసి అప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యాక జాబ్ కూడా నాకు ఈ జాబ్లో అంత సాటిస్ఫాక్టరీ అనిపించేది కాదు అంటే నేను ఆ వాతావరణం సెట్ కాలేకపోవడం మరి ఏదో ఒకటి నా మనసులో ఐఎస్ అవ్వాలని కోరిక ఉండడమో ఎందుకో తెలియదు ఆ కోరిక వల్ల అప్పుడు హ్యాపీగా లేను అప్పుడు ఆ ఇయర్ అప్లై చేసే నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్లో ప్రిలిమినరీ అయ్యింది ప్రిలిమినరీ క్లియర్ చేశాను అంటే ఇక్కడ రైల్వేలో జాబ్ చేస్తున్నా నా ట్రైనింగ్ అవుతుంది ఒక పక్క ట్రైనింగ్ ఉదయం అంటే ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళాలి వాళ్ళు క్లాస్లో చెప్తారు మళ్ళీ నార్మల్ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ చేస్తుండే టూ థౌ ట్వంటీ వన్లో నేను జూన్లో ఎగ్జామ్ రాశాను ప్రిలిమ్స్ ప్రిలిమినరీ క్లియర్ అయిపోయింది తర్వాత మెయిన్స్ మెయిన్స్ బిగ్గా అడ్డీలు ఎప్పుడు కూడా డిస్క్రిప్ట్ ఎప్పుడు బిగ్ హార్డ్ మ్యామ్ ఎందుకంటే ప్రిలిమినరీకి మనం ఓన్గా కొన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి ఒకటి రెండు మూడు టాపిక్స్ వదిలేసినా ఇబ్బంది ఉండదు డిస్క్రిప్టివ్ అలా కాదు ఎక్కడి నుంచి ఇచ్చినా మనం కంపల్సరీ రాయగలిగేటట్టు ఉండాలి మా ఇంజనీరింగ్ సర్వీస్లో ఎలా ఉంటుందంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మ్యామ్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఫస్ట్ హాఫ్లో ఫోర్ క్వశ్చన్స్ సెకండ్ హాఫ్లో ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక పేపర్లో అందులో కంప్లీట్గా ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఎయిట్ క్వశ్చన్స్లో ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మ్యామ్ ఈచ్ క్వశ్చన్ అందులో ఏబీసీడీఈ లెక్క ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్కి ఒక క్వశ్చన్ ఉంటుంది అలా ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అది డిస్క్రిప్ట్ ఎప్పుడు రాయడం ఛాలెంజ్ ఎలాంటి వాళ్ళకైనా నాకు తెలిసి ఎంత టాపర్ అయినా ఇట్స్ లైక్ ఛాలెంజ్ అసలు కరెక్ట్ ఆ ఛాలెంజ్ అప్పుడు నాకు నేను రైల్వేస్లో పనిచేస్తున్న దగ్గర మా పై ఆఫీసర్ని కలిసాను సరేలా నేను ఎగ్జామ్ కొంచెం నాకు కష్టంగా ఉంది పనిచేయడం కొన్ని రోజులు సెలవు కావాలంటే ఆయన కూడా నా మీద దయతో భగవంతుడి దయ వల్ల అయినా సపోర్ట్ చేసి సెలవు ఇచ్చారు నాకు దానివల్ల ఒక టూ మంత్స్ సెలవు తీసుకొని నేను బాగా ప్రిపేర్ అయ్యాను భగవంతుడి దయ వల్ల మెయిన్స్ కూడా క్లియర్ అయిపోయింది మొత్తానికి పెద్ద ఇంటర్వ్యూ ఏమైనా చెప్పండి ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు ఎలా చేశారు కూడా ఏం ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ మ్యామ్ చాలా సింపుల్ సింపుల్ క్వశ్చన్ యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్లో అందరినీ నార్మల్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంజనీరింగ్ సర్వీస్ ఏంటంటే మేము ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటామో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్లో ఇంజనీరింగ్లో సెలెక్ట్ అయ్యాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి మొత్తం టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు మేము మొత్తం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అంటే టెక్నికల్ మాత్రమే క్వశ్చన్లు అడుగుతారు మిషన్స్ కోసం కానీ పవర్ సిస్టమ్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ వాటి కోసం ఉంటుంది పవర్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఆ టైంలో నేను ఎందుకు నా మైండ్ ఎందుకు పని చేయలేదు అనేసి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఫస్ట్ టైము నేను అప్పటికి మాకు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను మ్యామ్ రైట్ కానీ అంత పెద్ద ఆవిడ ఒక పెద్ద ఐఏ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడని చూడగానే నేను కొంచెం షేక్ అయిపోయాను ఫస్ట్ అయితే తర్వాత కొంచెం రిలాక్స్ అయినా ఇంకా ఆ టైం అంతే నా బ్యాడ్ టైం అనుకోవాలి ఆ టైం అవ్వలేదు మ్యామ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు రాసిపెట్టింది మేము ఫిఫ్టీ ఫోర్త్ ర్యాంక్ మేబీ అదే అయ్యి ఉండొచ్చు మ్యామ్ నిజంగా డబుల్ డిజిట్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఇట్స్ లైక్ హండ్రెడ్ లోపల ఎప్పుడైనా వస్తే అంత చాలా హ్యాపీ అసలు అది అయిపోయిన తర్వాత ట్వంటీ వన్లో మా నాన్నగారు ఈ సెలక్షన్ అయ్యాక నాకు కేస్ అకాడమీలో ఫెలిస్ చేశారు ఇక్కడ మాకు చదువుకున్న ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మా నాన్నగారిని తీసుకొని వచ్చాను ఆయన నాకు చాలా ఈ జన్మకి ఇంకా నిన్ను చూశాను ఒక ఫైవ్ స్టార్ హోటల్లో చాలా బాగా చేశారు ఓకే ఆయన ఫస్ట్ టైం మా విలేజ్ దాటి అంత పెద్ద దూరం వచ్చి ఒక హోటల్కి రావడమే నా కొడుకుగా నువ్వు ఇంకే నాకు ఇవ్వక్కర్లేదు ఒక్కటి చాలా అన్నారు క్షణం నాకు చాలా ఆనందంగా అనిపించింది ట్వంటీ వన్లో మెయిన్స్ అయిపోయింది మ్యామ్ మెయిన్స్ ఎప్పుడు అయిందంటే అక్టోబర్ నవంబర్లో అయింది అయిపోయింది దాని తర్వాత వన్ మంత్కి మళ్ళీ రిజల్ట్ వచ్చింది జానవరిలో జనవరిలో రిజల్ట్ వస్తే మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ అప్పుడు కరోనా థర్డ్ వేవ్ ఏదో వచ్చింది దానివల్ల డిలే అయిపోయింది మళ్ళీ ఏంటి ఇంటర్వ్యూస్ డేట్ ఇవ్వడం అంతా డిలే అయిపోయింది తర్వాత మార్చ్ సిక్స్టీన్త్ నా ఇంటర్వ్యూ అయ్యింది మ్యామ్ మార్చ్ సిక్స్టీన్త్ నా ఇంటర్వ్యూ అయితే మార్చ్ ట్వంటీ ఎయిత్కి రిజల్ట్ వచ్చింది అక్కడి నుంచి ప్రతిరోజు చూస్తున్నా ఎప్పుడు వస్తుంది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే వన్ టూ థౌజండ్ నైన్టీన్లో వన్ వీక్లో ఇచ్చేశాడు ఈసారి కూడా అలా ఇస్తాడని చూస్తూనే ఉంటాను ప్రతిరోజు ఈవినింగ్ ఏదైనా మెసేజ్ వస్తే అది మెసేజ్ ఏమో అనుకుంటున్నా ఇంకా మార్చ్ ట్వంటీ ఎయిత్కి అప్పటికి ఏమైందంటే నేను ఇంక ఇవన్నీ వస్తుందిలే వస్తే తెలుస్తుంది ఎలాగో క్లాక్ అనేసి అనుకుంటున్నా బట్ ఈసారి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఇంటర్వ్యూ కూడా ఆయన బోర్డు మెంబర్ కూడా కొంచెం నార్మల్గా నేను నా డ్యాఫ్లో ఈసారి క్వశ్చన్ అడిగారు లాస్ట్ టైం నా డ్యాఫ్లో ఏం క్వశ్చన్ అడగలేదు చెస్ ఆన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్స్ ఆడుతాను రాశాను మీరు నిజంగా చెస్ టోర్నమెంట్స్ ఆడతారా లేకపోతే రాశారా అని అడిగారు సార్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే చెస్ ఆడతాను సార్ అని చెప్పే లైక్ మళ్ళీ మొత్తం అంతా టెక్నికల్గా అడిగారు మీరు అంటే ఒక ప్రాబ్లమెటిక్ చిన్న చిన్న ఇష్యూస్ ఇచ్చి ఎలా సాల్వ్ చేస్తారు టెక్నికల్గా వస్తే ఐ మీన్ సబ్జెక్టివ్ వైజ్ అడిగా మ్యామ్ అవన్నీ చెప్పగలిగాను ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నా అట్లీస్ట్ ఏదో ఒక ర్యాంక్ వస్తుంది సెలెక్ట్ అవుతానైతే ఉండే భగవంతుడు వల్ల మార్చ్ ట్వంటీ ఎయిత్ రిజల్ట్ వచ్చింది ఈవినింగ్ సిక్స్ థర్టీకి రిజల్ట్ వచ్చింది ఓకే ఆ టైంలో మా రైల్వేస్లో నేను అప్పుడు వాలీబాల్ ఆడు వాలీబాల్ ఆడుతున్నారు నేను ఆడను అక్కడ కూర్చొని చూస్తున్నా మా ఫ్రెండ్ ఒక మెసేజ్ వచ్చింది కంగ్రాట్స్ బురో అనేసి క్షణం నా మనసులో ఇన్నాళ్ళ తీరని బాధ అంతా కిందకి దిగిపోయింది ఒక్కసారి అమ్మయ్య సెలెక్ట్ అయిపోయాను యూపీఎస్సీకి సెలెక్ట్ అయిపోయాను చాలు అనేటట్టు అనిపించింది ఆ క్షణం మళ్ళీ ఎగ్జామ్ రాయక్కర్లేదు అన్నంత మొత్తం అంతా తీరిపోయింది ఒకేసారి వెంటనే ఫస్ట్ మా అమ్మకి కాల్ చేసి చెప్పాను అమ్మ ఇప్పుడే రిజల్ట్ వచ్చిందమ్మా మా ఫ్రెండ్ చెప్పారు నేను చూశాను ఫిఫ్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది సెలెక్ట్ అయ్యాను ఆఫీసర్ అయ్యానమ్మా అని చెప్పాను అప్పుడు మా అమ్మ నాకు నువ్వు మళ్ళీ పుట్టినంత ఆనందంగా ఉంది నాకు ఈ జీవితం చాలా అనేటట్టు మా అమ్మ కూడా చెప్పింది అమ్మయ్య నా కష్టం అంతా ఆ రోజు ఫలించింది భగవంతుడా అని నేను మనసులో అనుకున్నా ఫుల్ హ్యాపీ ఆ రోజు మ్యామ్ ఆ టూ డేస్ త్రీ డేస్ చాలా మంది ఫ్రెండ్స్ కాల్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత వెంటనే మా నాన్నగారు మా నాన్నగారు పొలంలో ఉండే పొలం నుంచి వచ్చినాక మా నాన్నగారు కూలీగా ఎప్పుడు పనికి వెళ్ళాల్సిందే తప్పదు ఇప్పుడు కూడా నేను ఆఫీసర్ అయ్యాను నువ్వు పని పని తగ్గించుకున్నా నా పని నేను చేసుకుంటా తప్పితే నువ్వు నాకు ఏం చెప్పొద్దని అంటుంటారు మేము అయితే అక్ష అప్పుడు చెప్పిన తర్వాత ది ఫెల్ట్ వెరీ హ్యాపీ ఊర్లో అందరూ మా నాన్నతో ఎప్పుడు మాట్లాడిన వ్యక్తులు కూడా ఆ రోజు వచ్చి మా నాన్నని పలకరించి మీ అబ్బాయి మంచి ఆఫీసర్ అయ్యాడంట అని చెప్పారు ఆ రోజు అలా చెప్తే మా నాన్న ఇంటికి వెళ్తే నాకు ఒకసారి చెప్పారు నాతో ఎప్పుడు మాట్లాడిన వ్యక్తులు కూడా నన్ను వచ్చి పలకరించారు తోనాజు మీ కొడుకు ఆఫీసర్ అయ్యాడని చెప్పి ఆ క్షణం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్తారు దేవుడా చాలా థ్యాంక్స్ అనేసి అనుకున్నా అలా ఇప్పుడే ఇప్పుడు తెలియని వ్యక్తి అయినా నన్ను చూసి సార్ మీరు ఇది అచీవ్ చేశారని చెప్తే అది ఇట్స్ లైక్ గ్రేట్ అనిపిస్తుంది మ్యామ్ అంటే నాకు అనిపించింది పర్సనల్గా ఇది ఇలాంటి అచీవ్మెంట్ చాలా తక్కువ మంది మాత్రమే సాధించగలరు మా బ్యాచ్లో నేను ఎన్ఐటి నాగ్పూర్లో చదువుకున్నప్పుడు తొంభై మంది తొంభై వంద మంది ఉండేవాళ్ళు మ్యామ్ క్లాస్ అందరు సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిపోయారు తప్పితే చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు ఈ ఇయర్ ఒక అమ్మాయి సివిల్స్ సెలెక్ట్ అయింది స్నేహాని వన్ థర్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయి మా కాలేజ్ మా బ్యాచ్ టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ అప్పుడు ఆ అమ్మాయి ఒక్కరు ప్రిపరేషన్లో ఎప్పుడైనా ఏమన్నా లోసు మేము మాట్లాడుతుండే చెప్తుండే ఎలా చెయ్యాలి అనేసి దేవుడి దయ వల్ల నాకు మంచి ఫ్రెండ్ ఒక ఇద్దరు ఉన్నారు మేము అందులో ఒక ధనుంజ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన నాకు ఎప్పుడు నేను ఏం లో ఉన్న ఆయనకి ఫోన్ చేసి మాట్లాడితే ఆయన నాకు ఎప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు కూల్గా ఉండు ప్రతిదీ నాకు సపోర్ట్ చేసి మాట్లాడుతుండే ఇంకో ఫ్రెండ్ ఉదయ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నారు వీళ్ళిద్దరూ నాకు ఎప్పుడు కాలేజ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్సే కాలేజ్ అయిపోయినా కూడా వీళ్ళిద్దరూ నాకు ఎప్పుడు ఏ విషయంలో అయినా సపోర్ట్ చేస్తూ నేను చదవలేకపోతున్నా నాకు కష్టంగా ఉంది అని చెప్పినా వాళ్ళు నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసి నువ్వు చదవగలవు అలా ఫీల్ అవ్వద్దు అని నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అంద భగవంతుడి దయ వల్ల అందరూ చుట్టూ ఉండేవాళ్ళు అందరు సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఫిఫ్టీ ఫోర్త్ ర్యాంక్ సాధించగలిగాను దాని వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడతో అవుతారు లేకపోతే నిజంగా నిజం ఏంటంటే నా మనసులో అయితే ఒక టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అవ్వాలన్నది నాకు ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇంకో టూ త్రీ ఇయర్స్ అట్లీస్ట్ సివిల్ సర్వీస్కి అయితే ప్రిపేర్ అవ్వాలని కోరుకుంది మేబీ కొట్టాక మళ్ళీ ఇంకొకసారి మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలని ఇంటర్వ్యూ ఇవ్వాలని కూడా ఉంది మీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తుండే మ్యామ్ ఎప్పుడు సెవెంటీన్ ఎయిటీన్లో అప్పటి నుంచే చూస్తుండే ఎప్పుడైనా నేను కూడా ఒకసారి ర్యాంక్ తెచ్చుకొని మిమ్మల్ని కలవాలనే మనసులో కోరుకుండే అది ఈ రోజు దేవుడి దయ వల్ల నెరవేరింది అది కూడా మ్యామ్ ఇప్పుడు మీ పేరెంట్స్ ఇంటర్వ్యూ చూస్తే ఇంకేమంటారు దే ఫెల్ట్ నేను నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను వాళ్ళకి చెప్పలేదు అసలు నిజంగా చూస్తే మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు మా నాన్నకి యూట్యూబ్ అవి ఏం తెలియదు బట్ టీవీలో పెట్టి ఇస్తే చూస్తారు తప్పితే మా నాన్నగారికి ఏం తెలియదు మా అమ్మకైతే అట్లీస్ట్ ఎలా చూడాలి అవన్నీ తెలుసు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు మా మదరు మా నాన్నగారు అయితే అసలు ఏం చదువుకోలేదు ఆయనకి ఏం విషయాలు తెలియదు ఇప్పుడు ఈ ఈ ఇంటర్వ్యూ కానీ మా అమ్మ చూసిందంటే నిజంగా షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ నాకైతే అంత హ్యాపీ నాకు అంత నమ్మకం మా అమ్మ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు మ్యామ్ సో ఫైనలీ ఇప్పుడు ఐఏఎస్ సాధించారు మీరు ఐఏఎస్కో ఐపీఎస్కో లేదా ఐఎఫ్ఎస్కో ఐఆర్ఎస్ కో దేనికో సెలెక్ట్ అయ్యి మళ్ళీ మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా మీరు కృతజ్ఞత తెలుపుకోవాల్సింది ఎవరికైనా మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ధనుంజయ ఉదయాన్ని నాకు సపోర్ట్ చేశారు మ్యామ్ ఈ జర్నీలో అండ్ మా నాన్న మా అమ్మాయి నాకు మా రిలే రిలేటివ్స్ ఉండే కానీ వాళ్ళు ఎవరు నన్ను అంత నమ్మలేదు మ్యామ్ ఎప్పుడు కూడా ఈ సాధించలేడు అనేటట్టే ఉండేవాళ్ళు బాబాయిలు ఉన్నారు కానీ అంటే ఇంకా లైక్ అంత సపోర్టివ్ తర్వాత లేదు ఫస్ట్లో చేశారు టెన్త్ క్లాసు ఇంటర్ ఎన్ఐటీ సీట్ వచ్చింది అప్పటి వరకు ఎన్ఐటీ వెళ్ళిన తర్వాత కూడా నేనేం సాధించలేకపోయేసరికి నన్ను ఎవరు నమ్మలేదు లిటల్గా ఎవరు నమ్మలేదు ఆఖరికైతే క్లోజ్ ఫ్రెండ్ అని కాలేజీలో ఫీల్ అయ్యిన వాళ్ళు కూడా నాతో మాట్లాడడం అవాయిడ్ చేసేసారు దాని తర్వాత వీళ్ళందరూ నాతో మాట్లాడకపోయినా పర్లేదు ఏదో ఒక రోజు నేను గొప్ప స్థాయికి వెళ్తే వాళ్ళే నా దగ్గరికి వస్తారు మనుషులు ఏదైనా అచీవ్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకత్తలా ఖచ్చితంగా ఎవరు వస్తారు అనేసి ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు మా నాన్న బెల్లం ఎక్కడుంటే అక్కడే చీమలు మోగుతాయని అన్ని ఒక సామెత ఉంటుంది అలా నీ దగ్గర ఏదైనా ఇంపార్ ఏదైనా అచీవ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు కాదనుకునే వాళ్ళు కూడా మావాడు మావాడు అనుకొని చాలామంది వస్తారు మ్యామ్ నువ్వు అచీవ్ చేయనంత వరకు వాడెవడో మాకు తెలియదు అన్నట్టే ఉంటారు నేనైతే బలంగా ఒక కోర్టు నమ్తా అదేంటంటే ఎవ్రీ టన్నల్ హ్యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ లైట్ ఓన్లీ దోజ్ హూ బిలీవ్ ఇన్ ద లైట్ విల్ లివ్ టు సీ ఇట్ ప్రతి స్వరంగం చివర ఒక కాంతి అనేది ఉంటుంది ఎవరైతే కాంతిని చూడగలమని నమ్ముతారో వాళ్ళు మాత్రమే రేపటి కోసం బ్రతుకుతారు ఆశతో ఆ ఆశ అనేది మనిషికి ఎప్పుడు ప్రేరణ ఇస్తుంది ఆ ప్రేరణతోనే మనిషి ముందుకు నడుస్తూ ఉంటాడు నా జీవితంలో నాకు ఎవరైనా ప్రేరణ ఇచ్చేయాలంటే నేను ఎప్పుడూ ఒక రూమ్ తీసుకున్నా మ్యామ్ ఇప్పుడు కూడా రూమ్లో ఎదురుగా నెవర్ గివ్ అప్ లైక్ ఒక వివేకానంద కోర్ట్స్ కానీ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఉదయం లెగిసిన వెంటనే ఇప్పుడు జాబ్ వచ్చేసింది కాబట్టి కొంచెం బద్దకం వచ్చింది కానీ అంటే ఏదో ఒకటి రిలాక్స్ ఉన్నారు ఇది సాధించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నారు కదా అవును తెలుసుకుందామని ప్రతి మనిషి ప్రతి ఒక్కళ్ళం కూడా ఓకే అసలు నేనేం గోల్ పెట్టుకున్నాను నేను ఎటు వెళ్తున్నాను టైం అంతా ఎక్కడ వేస్ట్ అయిపోతుంది ఈ సోషల్ మీడియాలో వేస్ట్ అయిపోతుందా లేకపోతే సినిమాల్లో వేస్ట్ అయిపోతుందా టైం వేస్ట్ ఇక్కడ అయిపోతుంది దీన్ని అవాయిడ్ చేసేద్దాం అని మనకి మనంగా రిఫార్మ్ చేసుకోవడం మన మనల్ని మనం సర్దిపుచ్చుకోవడం లేదా మనల్ని మనం మార్చుకోవడం అనేది అసలు అందరికీ అయ్యే పని కాదు ఎందుకంటే ఇదిగో ఈ ఫోన్ పట్టుకుంటాం ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లోనో లేకపోతే యూట్యూబ్లోనే ఏదో చూస్తూ ఉంటాం వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటాం గంటల తెలియకుండానే టైం గడిచిపోతుంది మనకి తెలుసు టైం వేస్ట్ అయిపోతుందని అయినా దాని మానం దాని తెలుసుకుని మాని ఎవరికి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకున్న వాళ్ళు మహానుభావులు గొప్పవాళ్ళు అంటారు ఈ ర్యాంక్ అచీవ్ చేసే వరకు నేనైతే ఇవే అవ్వట్లేదు మ్యామ్ ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయినా మేబీ మరికొన్న కొద్ది రోజుల్లో సివిల్ సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ప్రిపరేషన్ మేబీ మళ్ళీ అదే మోడ్లోకి వెళ్ళిపోతాయేమో వెళ్ళాలి కూడా వెళ్తేనే నేను మళ్ళీ సాధించగలను అని కానీ నాకైతే ఒకటి నమ్మకం ఏంటంటే నేను మనస్ఫూర్తిగా కష్టపడితే ఖచ్చితంగా అచీవ్ చేయగలను అయితే నమ్మకం అయితే నాకు యాక్చువల్లీ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా మందికి తెలియదు మ్యామ్ చెప్పండి ఇంజనీరింగ్ సర్వీసు సివిల్ సర్వీసు ఇంజ సివిల్ సర్వీస్ కష్టం అనే వాళ్ళకి ఇంజనీరింగ్ సర్వీస్ ఒక బెటర్ ఆప్షన్ మ్యామ్ ఎందుకంటే ఇంజనీరింగ్ సర్వీస్ ఈజీగా అచీవ్ చేయొచ్చు కంపేరింగ్ విత్ సివిల్ సర్వీస్ ఇంజనీర్స్ అందరికీ ఏ బ్రాంచ్ చేసినా ఇప్పుడు కెమికల్ బ్రాంచ్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసినా ఏ బ్రాంచ్ వాళ్ళన్నా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఓన్లీ నాలుగు బ్రాంచుల్లోనే సివిల్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కెమికల్ బ్రాంచ్ చేసిన అబ్బాయి కూడా సివిలో మెకానికల్ తీసి ఎగ్జామ్ రాయచ్చు కాకపోతే ఎగ్జామ్ కట్ ఆఫ్ ఆ మార్క్స్ స్కోర్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇది వ్యాస్ట్ సిలబస్ కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఇదంతా చదవడం చాలా కష్టం మ్యామ్ అది ఎవరైతే కష్టపడి చదువుతారో నేను చూశాను నేను నా ఫ్రెండ్స్ టూ థౌజండ్ నైన్టీన్లో సెలెక్ట్ అయ్యి నా బ్యాచ్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అయ్యేవాళ్ళని చూసా తర్వాత మొన్న నాతో మొన్న మా మొన్న ఆల్ ఇండియాలో సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఒక పది మంది తెలుగులో సెలెక్ట్ అయ్యారు ఈ ఇయర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి అలా ఈ ఎగ్జామ్ని సివిల్ సర్వీసెస్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ మ్యామ్ కంపేరింగ్ విత్ ఎందుకంటే ఓన్లీ టెక్నికల్ మనం నాలుగేళ్ళు ఏదైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతారో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్ ఎక్కువ మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు చూడండి మ్యామ్ మోస్ట్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్సే కొడతారు ఎక్కువ మంది నేను ఎలక్ట్రికల్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఆప్షనల్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ సర్వీసెస్లో ఉంటుంది అది అది పిక్ చేసుకుందా నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈ ఎగ్జామ్ కూడా అంటే సివి ఇంజనీరింగ్ సర్వీస్ కూడా రాయడం జరిగింది మ్యామ్ థర్టీన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మ్యామ్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రిలిమినరీ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది జనరల్ స్టడీస్ టూ హండ్రెడ్ మార్క్స్కి టెక్నికల్ సబ్జెక్ట్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి జనరల్ స్టడీస్లో టెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యామ్ కరెంట్ అఫైర్స్ అని ఈ స్టాండర్డ్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఐసిటి అని చెప్పి అలాగే మెటీరియల్ సైన్స్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ ఇలా మొత్తం పది సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యామ్ ఆ పది సబ్జెక్టులు టూ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది అందులో ఎన్వైర్న్మెంట్ ఇంజనీరింగ్ మొత్తం పది సబ్జెక్టులు ఆల్మోస్ట్ ఒక్కొక్క టాపిక్ నుంచి పది నుంచి ఎనిమిది క్వశ్చన్లు ఇస్తారు వంద క్వశ్చన్లు ఉంటాయి రెండు వందల మార్కులు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఒక వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ అది ఫస్ట్ పేపర్ ఉదయం అవుతుంది టూ అవర్స్ నెక్స్ట్ మధ్యాహ్నం ఏంటంటే టెక్నికల్ ఎవరైతే ఏ టెక్నికల్ ఇప్పుడు నాలుగు బ్రాంచుల్లో ఏ టెక్నికల్ బ్రాంచ్ తీసుకుంటారో ఆ సబ్జెక్ట్ అందులోంచి నాలుగు మూడు వందల మార్కులకి పన్నెండు నుంచి పదమూడు సబ్జెక్టులు ఉంటాయి మనం బీటెక్లో ఎవరైతే చదువుకున్నారో ఆ సబ్జెక్ట్స్ ఆ సబ్జెక్ట్స్లో ఆ సబ్జెక్ట్స్లో త్రీ హండ్రెడ్ మార్క్స్ టెక్నికల్కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు మ్యామ్ త్రీ అవర్స్ ఆఫ్ టైం అప్పుడు కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మొత్తం టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రిలిమినరీలో టూ యాక్చువల్లీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీకి ఎన్ని మార్క్స్ వచ్చినా ఎవరు కన్సిడర్ చేయరు జస్ట్ కట్ ఆఫ్ మాత్రమే చూస్తారు ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిలిమిర్స్లో అలా కాదు టూ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ మార్క్స్ మనకి మెయిన్స్ కూడా యాడ్ చేస్తారు యాక్చువల్లీ ఆల్ ఇండియా టాపర్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అంతకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం చాలా కష్టం మ్యామ్ ప్రిలిమినరీ టూ ఫా టూ సిక్స్టీ టూ సెవెంటీ ఆ దగ్గరలో వస్తాయి అందరికీ అంటే ఆ దగ్గరలో వస్తాయి మ్యామ్ దాని తర్వాత మెయిన్స్ మెయిన్స్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి అయినప్పుడు త్రీ హండ్రెడ్ ఉదయం త్రీ హండ్రెడ్ మధ్యాహ్నం అవుతుంది మ్యామ్ ఈ టెక్నికల్ ఏదైతే ట్వెల్వ్ పేపర్స్ రాసామో ఒక పేపర్లో సిక్స్ సబ్జెక్ట్స్ ఇంకొక పేపర్లో సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అదే మార్క్స్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మొత్తం సిక్స్ హండ్రెడ్ అయితే మొత్తం ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం లెవెన్ హండ్రెడ్ మ్యామ్ ఇంటర్వ్యూ టూ హండ్రెడ్ ఉంటుంది మ్యామ్ ఇంటర్వ్యూ నాకు ఫస్ట్ టైం నేను నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఇంటర్వ్యూ ఎయిటీ టూ మార్క్సే వచ్చాయి చాలా లీస్ట్ స్కోర్ అని నేను ఫీల్ అయ్యి లీస్ట్ స్కోరే ఫీల్ అవ్వడానికి ఏం లేదు అదే లీస్ట్ స్కోర్ నార్మల్గా ఇంకా లీస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సిక్స్టీ ఫైవ్ చూసినప్పుడు వచ్చింది సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ఎయిటీ అంటే యావరేజ్ కూడా కాదు బిలో యావరేజ్ అని నేను అనుకుంటా లాస్ట్ టైం మొన్నసారి హండ్రెడ్ వచ్చాయి మ్యామ్ అది కొంచెం బెటర్ అనిపించింది ఇంకా పెర్ఫామ్ చేయాలి నేను కొంచెం మాట్లాడడం అది కొంచెం వీక్ దాన్ని నేను ఎలా అయినా ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలి అది కానీ ఓవర్కమ్ చేస్తే నన్ను నేను ప్రజెంటర్గా నెంబర్ వన్ ముందుగా చాలామంది ముందు నేను నిలబెట్టుకోగలను దాన్ని నేను ఓవర్కమ్ ఖచ్చితంగా చేయగలను అనుకుంటున్నా దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు వర్క్ చేస్తున్నా మేబీ కొన్ని ఓ ఈ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చేసరికి ఖచ్చితంగా చాలా బెటర్గా తర్వాత మంచి ర్యాంక్తో ఈసారి ఇంకా మంచిగా వస్తా అనుకుంటున్నాను మ్యామ్ టూ ఈ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ లెవెన్ హండ్రెడ్ ఇంటర్వ్యూ టూ హండ్రెడ్ మొత్తం థర్టీన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మ్యామ్ ఈ ఎగ్జామ్ ఆల్మోస్ట్ అరౌండ్ టాపర్స్కి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మార్క్స్ అలా వస్తే సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి మ్యామ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కూడా చాలా కష్టం ఈ ఎగ్జామ్స్లో తెచ్చుకోవడం అలా వస్తే ఖచ్చితంగా సెలక్షన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రైట్ ఇది ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ కోసం ఇంతే కింతలి యాక్చువల్లీ అప్పుడు అశోకుడు అటు సైడ్ పరిపాలించాడు మన కళింగ సామ్రాజ్యం అంటారు అక్కడి నుంచి ఆ పేరు కింతలి అలా వచ్చింది చాలా బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ చాలా ఉంటాయి ఒక్కొక్కరు ఒకలా చెప్తారు మీరు చెప్పింది కూడా కొంతవరకు రైట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా అలాగే విన్నాను కూడా మా విలేజ్ కొంచెం బ్యా నియర్ శ్రీ రోడ్డు కనెక్టివిటీ అన్నీ పర్లేదు మ్యామ్ దానివల్ల నేను కూడా చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి అవి ప్రతి ఒక్కరికి చెప్ ఉండవచ్చు ఉండకపోవచ్చు అది నాకు తెలీదు ఇవన్నీ ఫేస్ చేసుకొని అలా అలా మెల్లమెల్లగా టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను నేను మ్యామ్ దానివల్ల నా ఇంగ్లీష్ కానీ నాకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఆ టూ థౌజండ్ లెవెన్ నేను పాస్డ్ అవుట్ టెన్త్ క్లాస్ మా స్కూల్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు మా స్కూల్ ఫస్ట్ ఒక అమ్మాయికి వచ్చింది ఫైవ్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి నాకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఓహో అప్పుడు అప్పుడు కూడా మా నాన్న చాలా ఫీల్ అయ్యారు ఎందుకంటే నేను ఎప్పుడు ఫస్ట్ వస్తాను ఫస్ట్ వస్తా అని మా నాన్నకి చెప్పేవాడిని నేను ఏం చెప్పేవాడిని అంటే మ్యామ్ ఇంకోటి సార్లు అందరూ అమ్మాయి అని చెప్పి మార్కులు వేసేసేవాళ్ళు రాడీ చెప్పారు నాకు మార్కులు వేసేవాళ్ళు కాదని చెప్పేవాడిని కానీ నిజమేంటంటే అమ్మాయి బాగా చదివేది ఆ రోజుల్లో అమ్మాయికి అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ మార్క్స్ వచ్చే అమ్మాయి ఫస్ట్ వచ్చింది నాకు సెకండ్ వచ్చింది మ్యామ్ యాక్చువల్లీ మా మాది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలామంది బయట నుంచి వచ్చేవాళ్ళు ప్రైజ్ మనీ ఇస్తుండే వాళ్ళు ఆ రోజుల్లో త్రీ థౌజండ్ ఇచ్చేవారు నాకు అది చాలా గొప్పగా గొప్పగా అనిపించింది నేను కూడా ఇప్పుడు మంచి స్టేజ్కి వెళ్ళాను కాబట్టి కొన్నాళ్ళలో మా స్కూల్ దగ్గర చదువుకునే వాళ్ళకి పిల్లలకి ఏదన్నా హెల్ప్ చేయాలని నా మనసులో కోరిక ఉంది భగవంతుడి దయ అంతా నేను అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళని చదివించడం ఏదో ఒకటి చేయాలని అయితే నా మనసులో కోరుకుందాం ఇంకా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా హెల్ప్ చేయాలని కూడా ఉంది ఎలా ఉంటే అలా చేస్తాం మా నాన్నగారిని అడుగుతా వాళ్ళని ఎవరన్నా చెప్తే ఏమన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని బాగా చదివితే ఖచ్చితంగా చదివించడానికి నాకు సపోర్ట్ చేయాలని ఉంది యాక్చువల్లీ మేము ఇంజనీరింగ్ సర్వీస్ వల్ల టెక్నికల్గానే వెళ్ళిపోతాం ప్రజల్లోకి రావడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇటు సైడ్ టెక్నికల్ ఉండిపోతాం కాబట్టి అట్లీస్ట్ పర్సనల్గా ప్యాషనెట్గా చేయాల్సిన పనులు అవన్నీ ఇంకా అవి మనసులో చిన్న చిన్న కోరికలు అంతా మంచిగా అవుతుంది అండి గూగుల్ గూగుల్ క్రోమ్ లో ఒకప్పుడు నా చిన్నప్పుడు అందరూ చిరంజీవి చాలా పెద్ద ఫ్యాన్స్ మా నాన్న కూడా చిరంజీవి గారికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అలా ఆయన ఎప్పుడు చిరంజీవి సినిమా వచ్చిందంటే అసలు టీవీ కదలరు ఇంకా పని ఉన్నా పని మానేసి సినిమానే చూస్తారు ఆ టైంలో ఇంకా చిరంజీవి అంటే చాలా పెద్ద హీరో అని చెప్పి అందరూ నా చిన్నప్పుడు చిరంజీవి అంటే చిరంజీవి ఇంకా ఆయనకి ఎదురు లేదు అనేటట్టు అంత ఆ టైంలో అలా ఇష్టపడంతో అదే అలా పెట్టేసి మరి ఇప్పటికీ తెలియదు అదే ఉండిపోయింది చిరంజీవి ఫేలా ఏంటి మీరు అనుకున్నాను నేను యాక్చువల్లీ దట్స్ నైస్ రియలీ సో ఎప్పుడైనా కనుక చిరంజీవి అని కలిసే అవకాశం వస్తే తప్పకుండా చెప్తాను మీకు మీరు కూడా చేస్తాం మ్యామ్ ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూస్ నిజంగా చాలా మందికి ఇన్స్పైరింగ్ ఉంటాయి మ్యామ్ ఇలాంటివి ఇంకా ఎక్కువ చేయండి అట్లీస్ట్ మీ ఇంటర్వ్యూ వాళ్ళు కొంతమంది అయినా అందరూ ఇప్పుడు అందరూ సక్సెస్ అవ్వకపోయినా కొంతమంది అయినా అందులో ఏదో పాయింట్ తీసుకొని సక్సెస్ అవుతారు నేను కూడా ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలని ఎందుకంటే నా స్టోరీ నుంచి కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి అట్లీస్ట్ అందరు కాకపోయినా కొంతమంది అయినా ఇంత కష్టాలు ఎదుర్కొని ఈ అబ్బాయి కూడా అచీవ్ అయ్యారు మనం కూడా అచీవ్ అవ్వగలం అని వాళ్ళు అనుకుంటే అదే నాకు చాలు అని అనుకుంటున్నాను మా సిస్టర్ కంప్లీట్ చేశారు ఇప్పుడు మా బాబు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారు ఒక టూ ఇయర్స్ అయింది మ్యామ్ మ్యారేజ్ అయ్యి ఒక పాప బాబు ఉన్నారు చిన్న వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపకి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బాబుకి అవుతుంది వాళ్ళు వైజాగ్లోనే ఇప్పుడు ఉన్నారు మ్యామ్ సో రైట్ ఏమైనప్పటికీ మీలాంటి జెన్వన్ పర్సన్స్ ఇంకా ఇంకా పరికెత్తగాలి అట్ ద సేమ్ టైమ్ మీరు పెట్టే ఎఫర్ట్స్ ఎక్కడా ఎప్పుడు వేస్ట్ కావు విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్ మీరు మళ్ళీ యూపీ మెయిన్ మెయిన్ స్ట్రీమ్స్ ఐ మీన్ ఐఏఎస్ ఐపిఎస్ మహేష్ బాబు వెంకటేష్ బాబు చెప్పినట్టు ఐఆర్ఎస్ ఐఏపిఎస్ అని పెట్టి ఎక్కడొక్కడ మీరు మళ్ళీ మా దగ్గరికి రావాలి ఇంటర్వ్యూ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు కమింగ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా అబ్బాయి వంట తట్టు నుంచి మా ఊరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు నాలుగు సంవత్సరాలు ఈ కోసం చాలా కష్టపడి చదువుకున్నాడు ఐఏఎస్ కొట్టాడు కొట్టే బాబా జాబ్ వచ్చే రోజు తెలిసే రోజు ఫోన్ చేసి అమ్మ నాకు జాబ్ వచ్చిందని చెప్పగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నాన్న నువ్వు పుట్టేటప్పుడు నేను అంత సంతోషించాను ఈరోజు సంతోషించాను అని మా బాబుతో చెప్పాను మా ఆయన చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయితే అలాగే మా ఫ్యామిలీ మొత్తం కూడా మా హ్యాపీగా ఫీల్ ఈ అవుతుంది హాయ్ నా పేరు ధనంజయ్ నేను ఫస్ట్ ఇయర్లో కలిసాండ్ థర్టీన్